తడా మండలం వెన్నూరుపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కామిరెడ్డి మురళీరెడ్డి బాధుడే బాధుడు కార్యక్రమం నిర్వహించారు। గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు। తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిత్యావసర ధరలు, డీజిల్ పెట్రోల్, విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు ఎలా ఉన్నాయి, వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించారు। ఓ వితంతు మహిళ సమస్యను వెళ్ళబుచ్చుకుంది। తన భర్త చనిపోయి ఒంటరిగా జీవిస్తున్నానని, రేషన్ కార్డు ఉంది గానీ ఓటీఎస్ కడితేనే రేషన్ బియ్యం ఇస్తానని అధికారులు చెప్తున్నారని, గ్రామ సచివాలయం చుట్టూ తిరిగినా సమస్య తీరలేదని ఆవేదన చెందింది। మరో ఒంటరి మహిళ భర్త చనిపోయి ఒంటరిగా జీవిస్తున్నానని, తన భర్త పెన్షన్ ను ఒంటరి మహిళ పెన్షన్ గా మార్చకుండా కాలయాపన చేస్తున్నారని, ఒంటరి మహిళ పెన్షన్ ను ఇప్పించవలసిందిగా ఆవేదన చెందింది। గ్రామంలోని రోడ్లు అద్వానంగా ఉన్నాయని, తమ సమస్యలను పట్టించుకునే నాదుడే కరువయ్యారని గ్రామస్తులు ఆవేదన చెందారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు బాదుడే బాదుడు కార్యక్రమం సందర్భంగా ఈ రోజు తడమండలంలోని ఎండ్లూరుపాడు గ్రామంలో జరపడం జరిగింది। ఇంటింటికి ఈ రోజు ఉత్తరాలు తెలుగుదేశం గవర్నమెంట్ లో జరిగినటువంటి పరిస్థితుల గురించి ప్రతి ఒక్కరిని కూడా అడగగా ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏందంటే, అయ్యో పొరపాటు చేశాము, ఒక్క ఛాన్స్ అనేటప్పటికి అందరం కూడా ఈయనకి ఓట్లేసాము, ఓట్లేసి ఈ రోజు మా పరిస్థితి అంధకారంగా తయారైంది, ఏ డెవలప్మెంటు లేదు, ఎక్కడికి పోయినా విపరీతమైన రేట్లు, ఏది కొనాలన్న రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, కాబట్టి మేము చంద్రబాబు నాయుడు ఉంటేనే మాకు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి। మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి।